మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం నాడు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్కటి మీ తలదిండు కింద పెట్టుకుని నిద్రిస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు 2వ ఆషాఢ గురువారం. రేపు ఒక్క గురువారమే కాకుండా ప్రతి గురువారం నాడు రాత్రి ఈ వస్తువును తల కింద పెట్టుకుని పడుకుంటే ఖచ్చితంగా మీరు మీ కష్టాల నుండి బయటపడతారు. కొంతమంది ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావటం లేదని, సంవత్సరాన్ని 2 లేదా 3 సార్లు ఉద్యోగం మారవలసి వస్తుందని, ఏ ఉద్యోగం చేసినా స్థిరత్వం లేదని, వ్యాపారం సరిగ్గా నడవటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది మాలో ఏదో తెలియని చెడు శక్తులు ప్రవేశించాయి అని భయపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు, అలాగే ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కోపం ఎక్కువైపోతుంది అనుకునేవారు, శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడేవారు ప్రతి గురువారం నాడు ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీ సమస్యల నుండి బయటపడతారు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. చాలామంది దగ్గర సంపాదించిన ధనం నిలబడదు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి. మీరు రాత్రి భోజనం చేసి పడుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు కదా, ఆ సమయంలో మీ ఇంట్లో పూజ గదిలోనికి వెళ్ళండి. ఒక తెల్ల కాగితం తీసుకోండి. ఆ పేపర్లో 1 స్పూన్ సింధూరం వేసి పొట్లంలాగా కట్టండి. ఈ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకుని ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మనసులో తలుచుకోండి. ఈ మంత్ర జపం చేశాక ఈ సింధూరం పొట్లాన్ని మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి. ఆడవారైనా లేదా మగవారైనా ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. ఇలా సింధూరం పొట్లం దిండు కింద పెట్టుకుని పడుకుని చూడండి. తెల్లారే సరికల్లా మీకు తెలియని మార్పు కనిపిస్తుంది. మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. గురువారం రాత్రి తల కింద పెట్టుకున్న ఈ సింధూరం పొట్లాన్ని మరునాడు ఉదయం తీసి మీకు దగ్గరలో ఉండే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి. ఈ సింధూరాన్ని ఆంజనేయస్వామి పాదాల దగ్గర పెట్టి అవకాశం ఉంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టేయండి. ఈ అవకాశం లేకపోతే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఈ పొట్లాన్ని వదిలిపెట్టి వచ్చేయండి. వీలుంటే ఆంజనేయస్వామి పాదాల వద్ద ఆ పొట్లాన్ని పెట్టండి, లేదంటే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టి వచ్చేయండి. ఈ ఆషాఢ గురువారం మొదలుపెట్టి వరుసగా 5 గురువారాల పాటు ఈ పరిహారం చేసి చూడండి. చక్కటి ఫలితాలు లభిస్తాయి. మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ పరిహారం చేయటం వలన ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, జీవితంలో మంచి వృద్ధిలోనికి వస్తారు. కాబట్టి మీరు కూడా రేపు గురువారం రాత్రి పడుకునే ముందు సింధూరంతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.